అకాల వర్షాల కారణంగా ముంపునకు గురి అయిన గుండ్లవాగు పరివాహక ప్రాంతాల పంట పొలాలను సుమారుగా 1000 ఎకరాలను పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే దనసర సీతక్క మంగళవారం రోజున గోవిందరావుపేట మండల కేంద్రంలోని ముద్దులగూడెం గ్రామంలో సహకార సంఘం అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించిన ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసర సీతక్క అకాల భారీ వర్షాలకు గుండ్లవాగు ఉప్పొంగి వాగు పరివాహక ప్రాంతంలో సుమారు 1000 ఎకరాల వరి పొలాలు వరద ముంపుతో గురై రైతులు తీవ్రంగా నష్టపోయారని వెంటనే నష్టపోయిన రైతులకు పంట నష్టం కల్పించి రైతన్నను తెరాస ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యాత్ర గురజాల, రాయచోటి, పోల్కల్లు, దైవంగిన్నె, సి బెలగల్, గూడూరు, గుడిపాడి, చలకాపురం, కె నాగులవరం, పెద్దపాడు గ్రామాన ఉన్న దళితులందరినీ చైతన్యం చేస్తూ ఈ యాత్ర కర్నూలు వరకు కొనసాగింది. నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని మాల్యాద్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేబీపీఎస్ నందవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కనకవీడు రాజు, కృపారావు, చర్మకారుల సంఘం నాయకులు ఆంథోని, ఈరన్న, సత్యనారాయణ, అశోక్, చైతన్య, వివిధ సంఘాల నాయకులు, గ్రామ బాధిత దళితులు తదితరులు పాల్గొన్నారు. వారికి డబుల్ బెడ్రూమ్తో పాటు తక్షణంగా కనీస రిపేర్ కోసం ఒక 10,000 అన్న ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. అక్కడ కూర్చొని దేశమంతా వారం పడి జనాలంతా ఆగమవుతుంటే ముఖ్యమంత్రి గారు హుజురాబాద్ ఎలక్షన్లు రైతు బంద్ అంటాడు, లేకుంటే 100,000 కోట్లు అంటాడు, లేకుంటే దళిత బంధు అంటాడు, ఇంకోటి అంటాడు. మాటలతో కోటలు కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా చూడండి. కాబట్టి ఈరోజు 100,000 కోట్లైన పెట్టేటువంటి కేసీఆర్ గారు హుజురాబాద్ ఎలక్షన్ కోసం రైతు దళిత బంధు గుర్తుకొచ్చింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను తక్షణంగా ఆదుకుందాం. ఈ వానాకాలం నుంచి ఇండ్లు కూలిపోయిన వాళ్ళు, ఇండ్లు కూలి చనిపోయిన వాళ్ళు, ఇండ్లు కూలి ఇబ్బంది పడుతున్న వాళ్ళను, చేనులు పోయిన వాళ్ళని మాత్రం ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన లేదు. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ 100,000 కోట్లు గుర్తుకొస్తాం. నిజంగా రైతులను, ముఖ్యంగా దళితులను అడగడుగున దగా చేసింది ఎవరంటే కేసీఆర్ గారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానే అధికారంలోకి వస్తుంది. 2 సార్లు డిప్యూటీ సీఎంలు ఇచ్చి వాళ్ళు పనికిరారు, వాళ్ళు చేయలేరు దళితులని అవమానించి అవమానకరంగా దళిత డిప్యూటీ సీఎం యొక్క పోస్టులు తొలగించింది. ఇప్పుడు మరి దళిత బంధు అంటే 3 ఎకరాల పొలం ఎక్కడ ఇచ్చింది లేదు, పిల్లలకు నౌకర్లు ఇచ్చింది లేదు, కనీసం డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చింది లేదు దళితులకు ప్రత్యేకంగా. ఇంకా ఆయన 100,000 కోట్లు పెడతా అంటే అది కేవలం హుజురాబాద్ ఎలక్షన్లో ఉన్నటువంటి దళితుల ఓట్లను కొనుగోలు చేయడం కోసం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ప్రాక్టికల్గా చూపెడతాం, రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, రైతాంగం యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కాకతీయులు కట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, రామప్ప కానీ, ఇప్పుడు మనం లక్నవరం కూడా ఉంది, ఇక్కడ మొత్తం శ్రీరాంపతి కాలువ కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ తెగిపోయినాయి. కనీసం ఒక 1 కోటి రూపాయలు, 10 లక్షలు కూడా కేటాయించి కనీసం గన్లు పూడ్చే పరిస్థితి లేదు. ఇంకా గణకీర్తొస్తే మాది, ఇంకేదాన్ని ఉంటే ఇంకోవాలి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా రామప్ప చెరువు, లక్నవరం చెరువు, అటు మల్లూరు కానీ వీటి కింద పెద్ద ఎత్తున కాలువలన్నీ కూడా డ్యామేజ్ అయినాయి, గుంతలు పడి ఉన్నాయి, నీళ్ళు ఎక్కడే అక్కడ ఆగిపోయి ఇట్లా పొలాలను తెంపేస్తూ ఉన్నాయి, చేను లాగమవుతా ఉన్నారు, నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి గుండ్లవాగు ప్రాజెక్టు, అదేవిధంగా ఇక్కడ మనం ఇప్పుడు గుండ్లవాగు ప్రాజెక్టు కింద ఉన్నాం. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం దానికి ఒక కెనాల్కు ఒక రివిట్మెంట్ కానీ లేదా సీసీ కానీ చేయలేకపోయారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి డబ్బులను కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేకపోయారు. మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. అందుకోసం ఇవాళ గుండ్లవాగు ప్రాజెక్టు కెనాల్ కానీ, లక్నవరం కెనాల్ కానీ, అటు రామప్ప కెనాల్ కానీ, అటు మల్లూరు కెనాల్ కానీ వెంటనే రిపేర్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.